हेलो व्यूअर्स अंदर की नमस्कार वेलकम टू माय चैनल चूडबोये रेसीपी मोकजोन्न गारेलु टेस्टी क्रंची एला चेयालो ईजी वे नेनु चूपिस्तानु दीनिकंटे मुंदुगा मी गनुक मा चैनल नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान्नि एक्टिवेट चेसुकोंडि मेमु चेसिन वीडियोस नोटिफिकेशन द्वारा मीकु वस्तायि लाइक चेयंडि शेर चेयंडि कामेंट्लु कूडा चेयंडि रेसीपीलोकि वेल्दामु ఇక్కడ 8 మొక్కజొన్న కండలు తీసుకున్నాను అన్నీ తోల్చుకొని శుభ్రం చేసుకొని ఈ విధంగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి మొక్కజొన్నలో ఉండే నారలు లాంటివి ఏమైనా ఉంటే తీసివేయాలి ఈ మొక్కజొన్నలు వలిచేసరికి 1 kg వరకు వచ్చాయి వీటిలోకి 1 kg మొక్కజొన్నలకి 20 పచ్చిమిర్చి 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను పచ్చిమిర్చి స్పైసీగా ఉండేవి తీసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మొక్కజొన్నల్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా జార్లోకి వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చిలోంచి కొన్ని మిరపకాయలు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వీటికి సరిపడా salt వేసి మిక్సీ పట్టుకోవాలి మిగతావి కూడా రెండోసారి వేసినప్పుడు సేమ్ ఈ విధంగానే వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు salt చెక్ చేసుకోవాలి కొద్దిగా salt పడుతుందని salt వేస్తున్నాను అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర ఆకులు సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు వేసి అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చేతిని తడి చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా ఈ విధంగా చేతిలోకి తీసుకొని బాల్ లాగా చేసుకొని వేళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా గారెల లాగా అనుకొని వేడివేడి ఆయిల్ లోకి వేయాలి మిగతావి కూడా ఈ విధంగానే చేసుకొని ఆయిల్ లోకి వేయాలి రెండు వైపులా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో చేసుకుంటే మాత్రం లోపల పచ్చిగా పైన నల్లగా మారుతాయి కాస్త టైం తీసుకుంటుంది కానీ లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి ఈ కలర్ లోకి రాగానే తీసివేయాలి ఎంతో టేస్టీగా క్రంచీగా మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి లోపల కూడా పచ్చిగా లేకుండా ఎంత బాగా ఉడికాయో చూడండి థాంక్యూ ఫర్ వాచింగ్